హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ నరేష్ మిట్టగడప. యాక్చువల్గా కీబో క్రిప్టో కరెన్సీ అని మీకు తెలుసో తెలీదు, తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి, మనకి పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒకసారి గమనించండి. కీబో క్రిప్టో కరెన్సీ అని కిలపర్తి వెంకట్రావు గారని, వైజాగ్ సంబంధించిన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఆయన పేద ప్రజలకి సర్వీస్ చేయాలి, పేద ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దీన్ని స్థాపించారనమాట. వాళ్ళ బాబు పేరు మీద, వాళ్ళ బాబు చనిపోయారు కొద్ది సంవత్సరాల క్రితం. వారి జ్ఞాపకార్థంగా ఈ దీనిపైన ఎంతో రీసెర్చ్ చేసి దీన్ని క్రిప్టో కరెన్సీని తయారు చేసి గొప్ప సాంకేతికతతోటి చాలా పటిష్టమైన భద్రతతోటి దీన్ని తయారు చేశారు, పేద ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో. ఇది ఒకసారి గమనించండి, కీబో క్రిప్టో కరెన్సీ అండి. దీన్ని కీబో క్రిప్టో కరెన్సీ అంటారు. ఇది యాక్చువల్గా నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు, ఆయన ద్వారాగా లాగిన్ అయ్యాను. చాలా బాగుందండి ఇది, ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఒకసారి మీరు గమనించండి. నా ఐడి ఉంది, యూజర్ ఐడి. ఇది వచ్చేసి నా యూజర్ ఐడి అండి. ఇది యాక్చువల్గా ఇగో ఇతనే అండి, కీబో సంబంధించిన కిలపర్తి వెంకట్రావు గారి బాబు. దీని లోగో చూడండి, ఆ లోగోలో కనిపించే అతనే వాళ్ళ బాబు అనమాట. వాళ్ళ బాబు జ్ఞాపకార్థంగా దీన్ని స్థాపించారు. యాక్చువల్గా దీనికి మనకి ఎక్కువ టైం కూడా లేదు, ఆల్రెడీ 1 కోటి పైన రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. ఓన్లీ మనకి ఇంకా 69 రోజులు మాత్రమే ఉంది, కావున ఒకసారి గమనించండి. దీని గురించి నేను కొంచెం తెలిసినంతవరకు డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తాను, సాధ్యమైనంతవరకు. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యానండి, ఇగో మిట్టగడప నరేష్ అని. నాది ఇగో కీబో సేవింగ్ అకౌంట్, కీబో ఎక్స్చేంజ్, కీబో యాడ్స్, రిఫరల్ లింక్ కూడా ఉంది ఇందులో. యాక్చువల్గా నేను జాయిన్ జెంట్స్, ఇప్పుడు జెంట్స్ కంటే కూడా లేడీస్కి చాలా అవకాశాలు ఉన్నాయి దీంట్లో. ఇందులో చాలా అవకాశాలు ఉన్నాయి, దీన్ని గమనించండి. నేను జాయిన్ అయినప్పుడు 5 కాయిన్స్, రిజిస్ట్రేషన్కి వచ్చేసి, రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్కి వచ్చేసి 5 కాయిన్స్ ఇచ్చారు. నేను రిఫరల్ చేయడం వల్ల నాకు దగ్గర ఇగో 60 కాయిన్స్ అబోవ్ వచ్చాయండి, 60 కాయిన్స్ ఇక్కడ. ఇక మై రిఫరల్ మైనింగ్, ఇందులో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒకసారి గమనించండి.